ప్రకాశం జిల్లా కంబం మండలం యల్కోట గ్రామంలో రాయితీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలదిన్నే చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ సయ్యద్ జాకీర్, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామంలోని రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, నా సహచర ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఈ పంచాయతీ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాయితీపై శనగ ఇత్తనాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమానికి నాకు నిన్న సాయంత్రం చెప్పినారు. సాయంత్రం కూడా కాదు మాట్లాడాలంటే రాత్రి 5 గంటలకు ఏం చెప్పినారు. ఎప్పుడు వచ్చినాయంటే నిన్న మధ్యాహ్నం దిగినాయి. ఇలా నిన్న మధ్యాహ్నం రావడం 24 గంటలు గడవకుండానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని రైతులకు ఈ చేరవేరాలా అనేటువంటి లక్ష్యంతో రాజు రాముడు చేరవేయాలనేటువంటి లక్ష్యంతో దీన్ని వెంటనే మనం ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఇది అడ్వర్టైజ్మెంట్ కావాలి రైతులకి, ఎందుకంటేనే ఆ అవసరాన్ని తీర్చాలనేటువంటి లక్ష్యమే కానీ మంది దీని ద్వారా ఏదో లబ్ధి పొందాలని కాదు. లబ్ధి పొందేదానికి ఆల్రెడీ పొందిన చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే 2వ అతిపెద్ద మెజారిటీ ఇచ్చి ఎప్పుడూ లేని చరిత్ర సృష్టించినది ఈ నియోజకవర్గం. కాబట్టి ప్రత్యేకంగా మనము అడ్వర్టైజ్మెంట్ కోసం తిరగాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రజల సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేసేదానికి మాత్రమే మన శక్తి వంచన లేకుండా నేను కానీ నా సహచర ప్రజాప్రతినిధులు కానీ ఒక అకుంఠిత దీక్ష చెబుతూ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నాం. పోతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తదుపరి వారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినారో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలాగా కాకుండా తను ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా మళ్ళా ఎన్నికలకు పోయేటప్పుడు తీర్చకుండా మొట్టమొదటి రోజు నుండే ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకునేదానికి భాగంగా మొదలుపెట్టినాడు ఆయన చర్యలు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో తను 4 సంవత్సరాల్లో 12,500 రూపాయల ప్రకారం 50,000 రూపాయలు 4 సంవత్సరాల్లో రైతు భరోసా కింద ఇస్తానని, రైతు పెట్టుబడి సహాయం కింద ఇస్తానని చెప్పినటువంటి డబ్బుని 12,500 స్థానంలో దాన్ని 13,500 అంటే 1,000 రూపాయల సంవత్సరానికి పెంచడమే కాకుండా 4 సంవత్సరాలు ఇస్తానన్న 50,000 బదులు 5 సంవత్సరాలు చేసి దాన్ని 67.5 చేసినాడు. అంటే చెప్పిన దానికన్నా మిన్నగా 17.5 అదనంగా పెంచి ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కారణం రైతే ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇందాక మన గౌరవ ఎండి గారు చెప్పినారు, ఆయన గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తి, వ్యవసాయం అంటే తెలుసు వారికి. ఆయన చాలా క్లారిటీగా చెప్పినారు, మాకు 1,00,000 రూపాయల జీతాలు వచ్చినప్పటికీ కూడా రైతు పండించండి, మేము ఎండాల్సిందేను, నోట్ల తిని బతకలేము కదా, రైతు పండిస్తేనే ఏదైనా అని చెప్పి చెప్పినారు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. అటువంటి రైతుకు అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పెట్టుబడి సహాయమే కాకుండా ఎన్నికలకు ముందు ఒక బోరు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఎన్నికల తదుపరి బోరుతో పాటు మోటారు కూడా ఇస్తాము అని చెప్పేసి రైతుకు అండగా ఉండేదానికోసం బోరు గతంలో మాట చెప్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మెరుగైనటువంటి పాలన అందించాలి ఈ ప్రజలకు, ప్రజల యొక్క సంక్షేమమే మనకు ప్రధానమైనది, రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయము అని చెప్పేసి లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు.